గారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని శ్రీదేవి గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అంటారు నిజమేనా తెలియచేయండి మౌనే భోక్తవ్యం అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో ఉంది మార్కండేయ పురాణం అంటే అద్భుతమైన సదాచారములతో కూడిన పురాణం ఈ భూమండలంలో కొన్ని పురాణాలు మానవులు ఎలా నడుచుకుంటే వారికి శుభం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుందో చెప్పాయి అందులో చాలా ఉత్తమ పురాణం మార్కండేయ పురాణం రేపు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జూన్ నెలలో మొదలుపెట్టి నలభై రోజుల పాటు గుంటూరులో ఈ సంపూర్ణ మార్కండేయ పురాణం చెబుతున్నాను అలాంటప్పుడు వింటే మానవులకు చాలా శుభం కలుగుతుంది అసలు మానవుడు తల ఎలా పెట్టుకు పడుకోవాలి అన్నం ఎలా తినాలి ఇవన్నీ చెప్పాయి బాసిన మఠం కూర్చుని జాను మధ్యమున హస్తములుండ పవిత్రాన్నంబు కుడుచునది నరవరేణ్య అంటుంది మదాలస దత్తాత్రేయుడు యొక్క భక్తుడాలవిడ దత్తాత్రేయ చరిత్రలో భాగంగా సదాచారం కొడుక్కి చెబుతూ నువ్వు ఈ పనులు చెయ్యి హాయిగా బాసిన మఠం వేసుకో రెండు కాళ్ళకి మధ్యలో కంచం పెట్టుకుని లేక ఆకు వేసుకుని చేతుల మధ్యలో ఉండేలా చెయ్యి అన్నం తింటున్నప్పుడు మాట్లాడితే ఈ ఆహార పదార్థం ఊపిరితిత్తుల్లోకి వెడుతుంది తర్వాత ఆహారం సుఖంగా తినలేము కూడా మనం అనుకుంటున్నాం కానీ అన్నం తింటున్నప్పుడు ఈ నవలడానికి మాట్లాడడానికి ఇబ్బంది వస్తుంది దానివల్ల ఆ మెతుకులు మెతుకుల కింద లోపల గడిపోయినా ఆ ఊపిరితిత్తులో గడినా లేక జీర్ణకోశంలోకి సక్రమంగా నవలబడి వెళ్ళకపోయినా ఈ మానవుడికి ముందు ప్రమాదం వస్తుంది రక్తం సక్రమంగా పట్టదు ఇంకా చాలా రకాలుగా శారీరకమైన అనారోగ్యాలు వస్తాయి అందువల్ల ఏమీ మాట్లాడకుండా మౌనంగా తిను తినేటప్పుడు అందులో నీ ఉమ్ము అవి చీటికి మటికి పడకుండా చూసుకో కొంతమందికి వస్తూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటారు అన్నంలో పడిపోతే ఒక్కసారి కారిపోయి ఇటువంటి దోషాలు రాకుండా గొడ్డ పెట్టుకుని రంపు ఉన్నప్పుడు తుడుచుకుంటూ జాగ్రత్తగా భోంచేయి ఇన్ని చెప్పింది ఆవిడ ఆహారానికి ఇన్ని నియమాలు ఉన్నాయి అందుకే పూర్వకాలంలో ఎక్కువ మంది సుఖంగా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఏమిటండి సంటి పిల్లాడికి కళ్ళ తోడే ముసలాళ్ళకి కళ్ళ తోడే ఇంకా వాళ్లతో పోలిస్తే నేనే నయమనిపిస్తున్నాను చాలామందితో పోలిస్తే అమ్మ బాబు రామరామ ఈ మధ్యకాలంలో ఆరోగ్యం ఉండదు తింటే పడదు అనారోగ్యం వస్తుంది వాంతులు వచ్చేస్తుంది వీటన్నిటికీ కారణం ఆహార నియమాలు లేకపోవటమే కాబట్టి అన్నం తింటున్నప్పుడు మౌనంగా తినడము పవిత్ర అన్నం తినడము ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం తినకుండా ఉండడం ఇవన్నీ చాలా అవసరం ఈ నియమములు పాటిస్తే ముందు శరీర ఆరోగ్యము బాగుంటుంది మానసిక ఆరోగ్యం